पार्टी क्रमशिक्षण कमिटी लेदी शोकाज नोटिस वाईसीपी पेर तो वो अभी पार्टी पेरे का अभी क्रत भाष्यमन लेदे गोदावरी जिले व्यंग्यमन एला चूड़ा असल राजकीय नायक धिक्कार स्वर में भाग इपू युवजन युवजन सामिक रईत पार्टी अभी वैएसआर पार्टी अभी पील प्रति बोलू पील दाने मारे आये धिक्कार स्वर में मैं दाने व्यंग्य माटडनारो मनसो दुरुद्देश आयने चपाल अंत मेर लोकल केयकलू आये पार्टी कंटिन्यू चेयली इंत रात तरह इंका आयनी ऐक्सप्ट सिद्ध उ ఆయన సమాధానం ఇప్పుడు శోకాజ్ నోటీస్ కి ఏదో ఏ విధమైన సమాధానం ఇచ్చారో మాకు నాకు మాకు అయితే ఐడియా లేదండి అది పట్టున్నారు కదా రాజ్ గారు ఆయన అసలు ఆ శోకాజ్ అదేనండి కరెక్ట్ కాదు కదా ఆయన లేవనిచ్చిన అంశం ఇప్పుడు ఆయనకి శోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందండి ఇన్ టైం లో ఆయనకు 10 డేస్ అంత టైం ఇస్తారు ఆ శోకాజ్ నోటీస్ కి అది ఇన్ టైం లో సమాధానం అయిపోతే పార్టీ అధిష్టానం కూర్చుంటది పార్టీ అధిష్టానం కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటారు అంటే ఆల్రెడీ టైం అయిపోయింది లోక్‌సభ స్పీకర్ గారి దగ్గరికి కూడా వెళ్ళారు ఎంపీలందరూ ఓంబిర్లా గారికి కూడా లేఖ ఇచ్చారు ఇని మీద చర్యలు తీసుకోమని పార్టీ పరంగా ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అంటే లోకల్ గా మీ మీరు మీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి మీరందరూ యాక్సెప్ట్ చేస్తారు ఆయనని ఎంపీగా ఇంత రాద్దాంతం చేసిన తర్వాత ఇంత వ్యతిరేక స్వరం వినిపించిన తర్వాత ఇప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి మేము కార్యకర్తలుగా నాయకులందరం కట్టుబడి ఉంటామండి पार्टी क्रमशिक्षण रायचन पापड़ते एंपी रघुराघुराज गारे एवरना सर कठिन चर्यलम अधिष्ठा मे को राष्ट्र राजकीय चला डिस्टर्बेंस क्रिएट दीन वल्ल पश्चिम गोदावरी जिला मत राजा चला कुदिंदी विवाद तेरमीद राव असल एला चूड़ी दी दी संबंध परकर उ जिला वेप नीचे ఇప్పుడు ఒక విషయం అండి రఘురామకృష్ణరాజు గారి డిస్టర్బెన్స్ అనేది ఏదో కొంతమంది నాయకుల వరకే పరిమితం అవుతుంది తప్ప ప్రజల్లోకి ఇది సంబంధం లేని విషయం అండి ప్రజలు కూడా ఎప్పుడూ కూడా పార్టీ మనకి ఏం చెప్పింది పార్టీ మనకి ఏం చేస్తుందండి అని చూస్తారు తప్ప రఘురామకృష్ణరాజు డిస్టర్బెన్స్ అసలు సమస్య కదండి అసలు అంటే ఒక వ్యక్తి వ్యక్తిగత సంబంధం లేదంటారు కంప్లీట్ పార్టీయే అసలు అవే కంప్లీట్ పార్టీ అండి మ్యాండేట్ పవరే తప్ప వ్యక్తి అనేది ఇక్కడ అసలు లేదండి అంటే ఆయన స్థానంలో నేను ఇందాక అడిగినట్టు ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే ఆయన స్థానంలో ఎవరున్నా గెలిచే అవకాశం ఉంటదా భవిష్యత్తులో ఒకవేళ ఆ నిర్ణయం ఎవరైనా సరే పార్టీ అధిష్టానం ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే ఈ రోజు పార్టీ నాయకులు గాని కార్యకర్తలు కష్టపడి అఖండ మయ్యార్తో నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।